हाय फ्रेंड्स वेलकम टू अशोक तेलंगाना अकाडमी सो मन को जनरल स्टडीज लो इंडियन पॉलिटी एन्नी क्वेश्चन्स वस्ताई इंडियन पॉलिटी नुंची एन्नी मार्क्स रावच्चु इंडियन पॉलिटी की संबंधी सिलबस एंटी अनेदी मनं तेलुसुकुंदां सो चूडंडी जनरल स्टडीज लो इंडियन पॉलिटी पार्ट अनेटुवंटिदी एक्कुवगाने उंटुंदी एंदुकंटे मनकु ग्रूप 2 लांटी एग्जाम लो గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో మళ్ళీ సపరేట్ పేపర్ అనేది మనకు పాలిటీ ఉన్నప్పటికీ మెయిన్ సబ్జెక్టుగా పాలిటీ ఉన్నప్పటికీ జనరల్ స్టడీస్లో కూడా మనకు పాలిటీ పైన క్వశ్చన్స్ వస్తాయి ఇక చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకు జనరల్ స్టడీస్లలో పాలిటీ అనేటువంటిది సో కీలకంగా మనకు రోల్ ప్లే చేస్తుంది సో ఇందులో మనం తీసుకుంటే జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీ అంటే మనకు అన్ని టాపిక్స్ ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు ఉన్నాయో భాగాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి వివిధ అంశాలు అన్నీ కూడా మనము ఇక్కడ తెలుసుకోవాల్సిందే అయితే మనకు వీటిని ఇన్డెప్త్గా అని కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని మనం కరెంట్ ఇష్యూస్ను అప్డేట్ చేసుకొని ఈ ఇండియన్ పాలిటీ మనం చదివినట్లయితే ఖచ్చితంగా మనకు 15 నుంచి ఒక 20 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్లో అడిగిన మనకు వాటికి కరెక్ట్ ఆన్సర్ మనము 15కు 15 మనం కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు సో జనరల్ స్టడీస్ అంటేనే చూడండి జనరల్గా మనకు పాలిటీ పై ఉన్నటువంటి అవగాహన గురించే మనకు క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది క్వశ్చన్ వేయడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి పాలిటీ క్వశ్చన్స్ అనేటువంటివి కొంత డెప్త్గా మరీ ఇబ్బందికరంగా ఏమీ ఉండవు ఓకేనా పాలిటీ పై ఓవర్ వ్యూ అనేటువంటిది మనం కలిగి ఉంటే ఒక కమాండింగ్ అనేది కలిగి ఉంటే దానికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ మనం అప్డేట్ చేసుకుంటే సో జనరల్ స్టడీస్లో మనం పాలిటీలో అన్ని క్వశ్చన్స్కు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కు మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాము సో ఆ విధంగా ఎలా మనం దీన్ని చదవాలి తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇండియన్ పాలిటీలోని ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటి ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకసారి చెప్తాను చూడండి సో ఇండియన్ పాలిటీలో మనకు టాపిక్ వైజ్గా తీసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగ నిర్మాణం అండి ఓకే భారత రాజ్యాంగ నిర్మాణము మనకు ఫస్ట్ టాపిక్ ఉంటుంది సో ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలోనే రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో కొన్ని చట్టాలు ముఖ్యమైనటువంటి చట్టాలు తర్వాత రాజ్యాంగ సభ యొక్క ఏర్పాటు తర్వాత రాజ్యాంగ రచన జరిగినటువంటి పద్ధతి ఓకేనా వివిధ రాజ్యాంగాల నుంచి ఎలాంటి అంశాలను మన భారత రాజ్యాంగంలోకి గ్రహించారు మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అర్థమవుతుందా మన భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి వీటి గురించి మనకు ఈ ఒకటో టాపిక్ ఫస్ట్ టాపిక్ అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలోనే వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం ఓకేనా తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ప్రవేశిక సో చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకు వస్తుందండి భారత రాజ్యాంగ నిర్మాణం నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది అది రాజ్యాంగ చట్టం గురించి అయినా అడగచ్చు లేదా రాజ్యాంగ సభ నిర్మాణం నుంచి అయినా క్వశ్చన్స్ రావచ్చు లేదా వివిధ రాజ్యాంగాల నుంచి ఏ అంశాన్ని భారత రాజ్యాంగంలో గ్రహించారు అనే దానిపైన కూడా మనకు క్వశ్చన్ అడగచ్చు ఒక క్వశ్చన్ ఈ టాపిక్ నుండి మనకు వస్తే ఒకటి కంటే ఇంకా రెండు క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రవేశిక నుంచి డెఫినెట్లీ వన్ క్వశ్చన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా వస్తుంది ప్రియాంబుల్ సో కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ గురించి మనకు క్వశ్చన్ లేకుండా ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ కూడా మనకు కనిపించట్లేదు ఎందుకంటే జనరల్ స్టడీస్లో ప్రియాంబుల్ గురించి డెఫినెట్గా వన్ క్వశ్చన్ రావాల్సిందే ఓకే తర్వాత నెక్స్ట్ వన్ భారత భూభాగము సో భారత భూభాగము అని చెప్పేసి అంటే భారత రాజ్యాంగంలో మొత్తం 25 భాగాలు ఉన్నాయి అందులో మొదటి భాగము భారత భూభాగం 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇందులో ప్రధానంగా 3వ ఆర్టికల్ గురించి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం పైన మనకు ఏదో మాదిరిగా మనకు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి భారత భూభాగం అనే టాపిక్ నుండి ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా వస్తుంది తర్వాత పౌరసత్వము సో పౌరసత్వం పైన కూడా మనకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది సో ఈ మధ్య కాలంలో మనకు పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేటువంటిది కొంత డిస్ప్యూట్గా మారింది కొంత ఇష్యూ అయింది సో కాబట్టి ఆ ఇష్యూ నేతృత్వంలో ఆ ఇష్యూ నేపథ్యంలో మనకు దీని నుంచి కరెంట్ ఇష్యూ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగవచ్చు లేదంటే మనకు ఈ
పౌరసత్వంపై చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది, తర్వాత పౌరసత్వంపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది, పౌరసత్వం అనేది రాజ్యాంగంలో ఎన్నవ భాగము, పౌరసత్వం అనేటువంటిది ఏ జాబితాలోని అంశము, ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్ బేస్డ్గా అడిగేటువంటి క్వశ్చన్. లేదంటే కరెంట్ ఇష్యూ బేస్డ్గా క్వశ్చన్ అడిగితే మనకు 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అయినా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది పౌరసత్వం అనేటువంటి టాపిక్. తర్వాత ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రాథమిక హక్కులు, ఓకేనా, ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగంలోనే మాగ్నా కార్టాగా పేర్కొనే భాగం ఏదయ్యా అంటే మనకు ప్రాథమిక హక్కులే. రాజ్యాంగం రచన అనేది హక్కుల ప్రాతిపాదికగా జరగాలి అని మన రాజ్యాంగం రాయడానికంటే ముందే జాతీయోద్యమ కాలంలోనే మన జాతీయ నాయకులు రాజ్యాంగ నిర్మాతలుగా పనిచేసిన వాళ్ళు భావించారు. ఏంటండి, హక్కుల ప్రాతిపాదికనే భారత రాజ్యాంగం రూపొందించబడాలి అని అనుకున్నారు. అంటే హక్కులే ప్రధానంగా కనిపించాలి అన్నారు. అందుకే భారత రాజ్యాంగంలో ముఖ్యమైన భాగం, భారత రాజ్యాంగంలో మాగ్నా కార్టాగా పేర్కొనే భాగం ఏది అంటే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆర్టికల్ నుంచి అయినా అడగొచ్చు, లేదంటే రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా ఈ ఆర్టికల్స్కే జరిగాయి, రాజ్యాంగ సవరణ చట్టాల నుంచి అయినా అడగొచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఈ హక్కుల గురించి ఎక్కువ మనకు కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా కేశవానంద భారతీ కేసు కావచ్చు, ఎస్ఆర్ బొమ్మాయి కావచ్చు, మినర్వా మిల్స్ కేసులు కావచ్చు. సో ఇలా హక్కులకు రిలేటెడ్ కేసు ఏదైతే ఇంక ఈ మధ్యలో మనకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసు నాగరాజు కేసు అనేటువంటిది కావచ్చు. సో ఇలా మనకు చాలా కేసెస్ అనేటువంటి ప్రాథమిక హక్కులకు రిలేటెడ్ కేసెస్ అనేటువంటి మనకు ఉన్నాయి. సో కాబట్టి ప్రాథమిక హక్కుల నుంచి ఏదైనా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది, రాజ్యాంగ సవరణ చట్టం గురించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత ఆర్టికల్స్ బేస్ చేసుకొని అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో కాన్సెప్ట్ పరంగా కూడా ప్రాథమిక హక్కుల నుంచి బోర్డు క్వశ్చన్ అడిగడానికి మన స్కోప్ ఉంది. కాబట్టి ప్రాథమిక హక్కుల నుంచి 3 to 4 క్వశ్చన్స్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్, మెయిన్ టాపిక్ ప్రాథమిక హక్కులు, ఓకేనా. సో ప్రాథమిక హక్కుల తర్వాత మనకు ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వం యొక్క విధులుగా, రాజ్య విధానాలుగా ఇవి పేరుగాంచాయి. సో సంక్షేమ ధ్యేయం, సంక్షేమ లక్ష్యంతో, అంటే సమాజ సంక్షేమం, ప్రజా సంక్షేమం లక్ష్యంతో, సంక్షేమ స్వభావంతో ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉంటాయి. ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం సంక్షేమ రాజ్య స్థాపన అంటారు, లేదా శ్రేయో రాజ్య స్థాపన అంటారు. ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం గ్రహించామంటారు. ఐర్లాండ్ రాజ్యాంగం, ఐర్లాండ్ దేశస్థులు వీటిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే స్పెయిన్ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి అని చెప్పేసి మనకి ఆదేశిక సూత్రాల గురించి పేర్కొంటారు. అలానే మనకు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేటువంటిది ఉండదని అర్థమవుతుందా? అయితే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు మరియు ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి సమన్వయమును బట్టి సో వాటి యొక్క ప్రాధాన్యతను రోజు రోజుకి పెంచడం అనేది కూడా మనకు జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తి వికాసమే, వ్యక్తి సంక్షేమమే, వ్యక్తి యొక్క సంపూర్ణ అభివృద్ధియే ప్రాథమిక హక్కులైతే సమాజ సంక్షేమం గురించి తెలియజేసేవే ఆదేశిక సూత్రాలు. అయితే వ్యక్తి సమాజం ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంది. వ్యక్తి సంఘజీవి, వ్యక్తి సంఘజీవి కాబట్టి సమాజమును కాదని వ్యక్తి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా జీవించలేడు. కావున సమాజ సంక్షేమము వ్యక్తి యొక్క సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, వ్యక్తి యొక్క వికాసము సమాజానికి దోహదపడుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క వికాసం కోసం ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఇంపార్టెంటే, సమాజ సంక్షేమం కోసం ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఇంపార్టెంటే, ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేటువంటిది, సమన్వయం అనేటువంటిది మన రాజ్యాంగ మౌలిక అంశంలో ఉన్నది అని చెప్పేసి న్యాయస్థానాలు చెప్పడం ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ ఆదేశిక సూత్రాల నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటివి అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు అనేవి 1976 రాజ్యాంగంలో చేర్చినటువంటివి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవి యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి గ్రహించబడినటువంటివి ప్రాథమిక విధులు. అర్థమవుతుందా? సో ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రధానంగా సామ్యవాద దేశంలో ఉంటాయి, కానీ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ప్రజాస్వామ్య సామ్యవాదంగా కొనసాగుతున్న దేశం కాబట్టి మనకు ప్రాథమిక విధులు అనేవి కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానంగా హక్కులు ప్రధాన పాత్ర వహిస్తాయి, సామ్యవాద దేశాలలో ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రధాన పాత్ర వహిస్తాయి.
సో మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటివి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య దేశం కాబట్టి, అయితే భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి హక్కులను కలిగి ఉంది. అదేవిధంగా రష్యా మాదిరిగా సామ్యవాద భావాలు కూడా కలిగి ఉంది కాబట్టి ప్రాథమిక విధులను కలిగి ఉంది. ఇలా హక్కులను విధులను కలిగి ఉన్నటువంటి ఒక దేశం ఏదైనా ఉందా అంటే అది మన భారతదేశంగానే మనం చెప్పొచ్చు. హక్కులు విధులు అనేటువంటివి ఒక నాణాలకి బొమ్మ బొరుసు వంటివి అని చెప్పేసి ప్రముఖులు పేర్కొనడం అనేది ఇక్కడ ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇలా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క ఏవైతే విధులు ఉండాలి అని సూచించారో ఆ విధులను మనకు రాజ్యాంగంలో చేర్చారు. సో ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు 1976లో చేర్చారు. తర్వాత మరొక విధిని 2002 సంవత్సరంలో చేర్చారు. మొత్తానికి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ ప్రాథమిక విధులకు కూడా న్యాయ సంరక్షణ అనేటువంటిది ఉండదు. అయితే వీటికి న్యాయస్థానాల ద్వారా వీటిని అమలు జరగట్లేదని న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. మరియు ఏ పౌరుడైనా తమ యొక్క ప్రాథమిక విధిని పాటించట్లేదు అని చెప్పేసి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి కూడా వీల్లేదు. అయితే న్యాయ సంరక్షణ లేదు అని అన్నప్పటికీ ఈ రోజులలో ప్రాథమిక విధుల ప్రాధాన్యత కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే అనేక చట్టాలలో ప్రాథమిక విధులు సక్రమంగా అమలయ్యేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారము పర్యావరణానికి భంగం కలిగించే అంటే పర్యావరణ పరిరక్షణకై పౌరులు కృషి చేయాలి అని చెప్పేసి ప్రాథమిక విధుల్లో ఉంది. అయితే పర్యావరణ పరిరక్షణకు పౌరుడు సహకరించకపోయినా పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన ఈరోజు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. తర్వాత వన్యప్రాణులను పరిరక్షించాలి, వన్యప్రాణులను కాపాడుకోవాలి, వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి మనకుంది. అంటే సరస్సులు, నదులు, అడవులు, వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయాలి అనేటువంటి దానిలో వన్యప్రాణులకు హాని కలిగించి అంటే వన్యప్రాణుల కోసం ఏమీ చేయకపోయినా వన్యప్రాణులకు హాని కలిగిస్తే మాత్రం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అర్థమవుతుందా? దేశ జాతీయత భావం కావచ్చు, దేశ సమైక్యత సార్వభౌమాధికారం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక విధులలో చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి అని చెప్పేసి. అయితే గౌరవించడంలో తను గౌరవించకపోవడం అనేటువంటి తన యొక్క నైతిక విధి అయినప్పటికీ ఒకవేళ జాతీయ పతాకం యొక్క జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగించినట్టు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు జాతీయ పతాక చట్టం అనేటువంటిది మనకు ఒకటి ఉంది, జాతీయ చిహ్నాల అగౌరవ నిరోధక చట్టం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ప్రాథమిక విధులలో మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు, మహిళలను గౌరవించాలి అనేటువంటి విధి కూడా మనకు పేర్కొన్నారు. అయితే మహిళలను గౌరవానికి ఏదైనా భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే, మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించినట్లయితే మనకు మహిళలపై అమర్యాదక వర్ణన నిరోధక చట్టం అనేటువంటి ఉన్నాయి, నిర్భయ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం వారిపై చర్య తీసుకోవచ్చు. అంటే నేను మొత్తానికి ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు అని అంతగా ఇవి పట్టించుకున్నటువంటివి అంటే కుదరదు. వాస్తవానికి ప్రాథమిక విధులు నైతిక విధులు, పౌరుల యొక్క నైతిక విధులు అంటారు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి అంటారు. అయితే ఆ విధులను పౌరులు పాటించకపోయినా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు, న్యాయస్థానాలు ఎలాంటి శిక్షలు విధించే అవకాశం లేదు అంటారు. కానీ ఈరోజు అనేక చట్టాలు, ప్రభుత్వం చేసిన అనేక చట్టాలలో ప్రాథమిక విధులను పౌరులు పాటించేలా ఉంది. కాబట్టి ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేకపోవచ్చు, కానీ చట్టాల ద్వారా రక్షణ కల్పించేటువంటిది మనకు కల్పిస్తుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ పార్ట్ కేంద్ర ప్రభుత్వం, నెక్స్ట్ టాపిక్ కేంద్ర ప్రభుత్వము. సో కేంద్ర ప్రభుత్వంలో మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు మొదలైనటువంటి వాటి గురించి మనం కేంద్ర ప్రభుత్వంలో తెలుసుకుంటాం. సో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ మాదిరిగా అయితే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం కూడా అదే మాదిరిగా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. ఓకేనా, 3 ప్రభుత్వ అంగాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఏమిటండి? కార్యనిర్వాహక వర్గము, శాసన నిర్మాణ వర్గము, న్యాయ వర్గం, న్యాయశాఖ అంటాం. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మరియు జుడిషియరీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో 3 పార్ట్స్ అనేటువంటి మనకు 3 ప్రభుత్వ అంగాలుగా మనకు కనబడతాయి. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం కూడా ఉంటుంది. ఇంకా మనకు అనుకోకుండా ఒక మంచి జరిగింది రాజ్యాంగంలో. ఏమిటో యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటిది అది. ఎలా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ మనం తరోహ చదివి గుర్తుంచుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ను పెద్దగా గుర్తుంచుకోని అవసరం లేదు.
సో కొంత లాజిక్గా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నారు. ఉదాహరణకు ఇప్పుడు మనకు 79 అనేటువంటి ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వంలో ఉందనుకోండి. 79 అనేటువంటి ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్. 79 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? కేంద్రంలో శాసన నిర్మాణ శాఖ అయినటువంటి పార్లమెంట్ గురించి చెప్తుంది. కేంద్రంలో శాసన నిర్మాణ శాఖగా చెప్పబడిన పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి 79 ఆర్టికల్ పేర్కొంటుంది. ఇప్పుడు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి, కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి 79 ఆర్టికల్ పేర్కొంటే, మరి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం ఉంటుంది అంటున్నాం కదా. అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్, పార్లమెంట్కి సంబంధించిన ఈ ఆర్టికల్ నీకు తెలుసుంటే, ఈ ఆర్టికల్ నువ్వు గుర్తుంచుకుంటే, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అయిన అసెంబ్లీ శాసన మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా అంటే చూడండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్కు ప్లస్ 89 అనేటువంటిది మనం జోడించినట్లయితే, అప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ విభాగం ఇక్కడ వస్తుంది. కేంద్రంలో శాసనసభ పార్లమెంట్ అయితే, రాష్ట్రంలో శాసనసభ అసెంబ్లీ. కాబట్టి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అయినటువంటి అసెంబ్లీ శాసన మండలి గురించి 168 ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. సో ఈ మాదిరిగా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్జెక్టు పూర్తిగా మనం అర్థం చేసుకుంటే, కేంద్ర ప్రభుత్వ నిర్మాణం మనకు అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిలేటింగ్ ఆర్టికల్స్ మనం గుర్తుంచుకుంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం గుర్తుంచుకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్న మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. కొన్నిటికి 89 యాడ్ చేయాలి, కొన్నిటికి 90 యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మనం ఏ విధంగా ఉంటుందనేది మనం ఇందులో సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పుకునేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ను మనం ఈ 89 ప్లస్ 90తో ఏ విధంగా యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ యాడ్ చేయాలి అని చెప్పేసి నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. సో కేంద్ర ప్రభుత్వం అయిపోయిన తర్వాత, సో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం, సో స్టేట్ గవర్నమెంట్. సో భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాలు అంటారు, అందుకని భారతదేశం ద్వంద్వ ప్రభుత్వాలు కలిగినటువంటి దేశము అని అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రాలలో మళ్ళీ ప్రభుత్వాలు అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి అంటే మళ్ళీ మనకు గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, తర్వాత రాష్ట్ర శాసనసభ, శాసన మండలి, రాష్ట్ర హైకోర్టు మొదలైనటువంటివి ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో మన గవర్నర్ అనేటువంటిది చాలా సంక్షోభాలకు సెంటర్ పాయింట్గా మారుతూ ఉంది. సో గవర్నర్ యొక్క వ్యవస్థ, సో ఆ సందర్భంగా మనకు దానికి రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ క్వశ్చన్ మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇండియన్ పాలిటీ అనేటువంటిది ఎప్పుడైనా కూడా మనం చదివేటప్పుడు దానికి ఆ రోజు నాటికి ఏం జరిగింది అనేటువంటిది ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణ కాగు సంబంధించి మనం చదివామనుకోండి, సో కేంద్ర ప్రభుత్వంలో మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వస్తారు. సో వీరి గురించి మనం రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ పదవుల గురించి ప్రత్యేకంగా ఒక టాపిక్ చెప్పుకుంటాం. అక్కడ చెప్పుకున్నా కూడా మనకు కాగనగానే వెంటనే కాగు యొక్క అధికార విధుల గురించి, కాగు యొక్క రాజ్యాంగ నిబంధనల గురించి చదువుకుంటూ, ప్రస్తుతం కాగు గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇండియన్ పాలిటీ అనేటువంటిది కంప్లీట్గా అప్డేటెడ్గా మనకు ఉంటేనే మనం ఎక్కువ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. అంటే పాలిటీ నుంచి వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్కు మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తాము. ఈ మధ్యకాలంలో పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండట్లేదు. సో ఉదాహరణకు పార్లమెంట్ గురించి, పార్లమెంట్ నిర్మాణం గురించి పేర్కొంటున్న ఆర్టికల్ ఏది అంటే 79. ఇది ఒకప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చనింగ్. సో ఇప్పుడు క్వశ్చనింగ్ అనేటువంటిది ఆ విధంగా లేదు. సో ప్రజెంట్ మన ట్రెండ్ అనేటువంటిది కంప్లీట్ చేంజ్ చేశారు. అసలు పార్లమెంటరీ తరహా వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలలో ఈ క్రింది వానిలో కానిది ఏమిటి అంటారు. పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అని చెప్పేసి ఒక 4 ఇస్తాడు. అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటో తెలియాలి. అందులో అతి ముఖ్యమైనది అప్పుడు నువ్వు గుర్తించగలుగుతావు. పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలలో ఇది కానిది ఏమిటి అని అడుగుతాడు. సో కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి, అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, అధ్యక్ష తరహా వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు చదువుకుంటేనే అప్పుడు మనకు కాన్సెప్ట్ బేస్డ్గా అయ్యే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంతేకాని పాత పద్ధతిలో పార్లమెంట్ అంటే 79 నుంచి 122 ఆర్టికల్స్ అని, 79 అంటే పార్లమెంట్ నిర్మాణం, 80 అంటే రాజ్యసభ, 81 అంటే లోక్సభ, ఇలా చదువుకుంటూ వెళ్తే మనకు ఈ మధ్య ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మనం క్వశ్చన్స్కు ఆన్సర్
స్పాన్సర్ చేయడానికి అవకాశమే ఉండదు. అందుకే నేను చెప్పేటువంటిది ఒకటే, అభ్యర్థులందరికీ కూడా ఇండియన్ పాలిటీ అనేది మీరు జనరల్ స్టడీస్లో చదివినా, మీరు పేపర్ టూలో మెయిన్ టాపిక్ మెయిన్ సబ్జెక్టుగా చదివినా కూడా సో కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చదవండి. కంపల్సరిగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు సో మొత్తం ఒక 15 క్వశ్చన్స్ ఇచ్చిన అందులో 20% క్వశ్చన్స్ మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటున్నాయి. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్గా మనం చదవాల్సినటువంటి సబ్జెక్టు, కరెంట్ ఇష్యూస్ను కంపల్సరిగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి సబ్జెక్టు, అర్థమవుతుందా? సో ఇది మన పాలిటీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా మనకు అనేక అధికారుల గురించి, రాష్ట్ర గవర్నర్ నుంచి మొదలుకొని మనకు హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టుల గురించి ఇందులో మనం చదువుకుంటాము. ఇక తర్వాత సో భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భారతదేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశమా పరోక్ష ప్రజాస్వామ్య దేశమా అంటే పరోక్ష ప్రజాస్వామ్య దేశం అంటారు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ప్రజాస్వామ్య దేశం అని మాత్రమే మనకు తెలుసు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని కూడా మనం అంటాం. కానీ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్ని రకాలు, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాదిరి ప్రజాస్వామ్యమో మనం కలిగి ఉన్నాం, ఇది మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటేనే మనకు అప్పుడు సబ్జెక్టు మనకు అర్థమవుతుంది. సో ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము మరియు పరోక్ష ప్రజాస్వామ్యము. సో భారతదేశం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది? ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థనే కాదు, పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థనే కలిగి ఉంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలో చాలా కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న చిన్న దేశాలకు మాత్రమే అది సాధ్యమవుతుంది, తక్కువ జనాభా ఉన్న దేశాలకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నేరుగా పాలకులను ఎన్నుకుంటారు. అంటే ఉదాహరణకు మన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇలా రాష్ట్రపతిలో ఉన్నారు కదా, ఇలా పాలకులను ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఉదాహరణకు గ్రామంలో సర్పంచ్ని ఎన్నుకున్నట్టుగా ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. మరియు ఆ ఎన్నుకోబడినటువంటి పాలకులు కూడా పరిపాలనలో ప్రజలకే జవాబుదారిగా పనిచేయాలి. అంటే ఒకవేళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆ పాలకులు ఏదైనా ఒక చట్టం చేయాలి అంటే, ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అంటే, రాజ్యాంగాన్ని సవరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. మన దేశంలో అలా జరుగుతుందా? జరగదు. సో కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది ఆ మాదిరిగా ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడినటువంటి ఈ పాలకులు ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళు సరిగా వ్యవహరించకపోతే వారి యొక్క నిర్ణీత పదవీకాలం పూర్తి కాకముందుకే, అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఎన్నుకోబడతారు కదా, వాళ్ళ పదవీకాలం పూర్తి కాకముందుకే వారిని మధ్యలో తొలగించే అధికారం అక్కడ ప్రజలకే ఉంటుంది. దాన్నే రీకాల్ అంటారు. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటున్నటువంటిది. అయితే పరోక్ష ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు, రిప్రజెంటేటివ్స్ అంటారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. సో ఈ ప్రతినిధులని మనం చట్టసభ సభ్యులు అంటాము. ఈ చట్టసభల ద్వారా, ఈ చట్టసభ సభ్యుల ద్వారా మళ్ళీ మనకు పాలకులు ఎన్నుకోబడతారు. అంటే ఇక్కడ పాలకులను ప్రజలు నేరుగా ఎన్నుకోవట్లేదు, పాలకులు తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు, పాలకులు చట్టసభ సభ్యులను ఎన్నుకుంటున్నారు, ఆ చట్టసభ సభ్యులు మళ్ళీ అందులో మెజార్టీ ద్వారా పాలకులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. అయితే ఇక్కడ పాలకులు ప్రజలచే పరోక్షంగా ఏర్పడుతున్నారు కాబట్టి ఆ పాలకులు కూడా పరిపాలనలో నేరుగా ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించరు. ఏ చట్టసభల ద్వారా అయితే వాళ్ళు పాలకులుగా మారుతున్నారో వారి పరిపాలనలో ఆ పాలకులు, ఆ పాలనా యంత్రాంగం ఆ చట్టసభకే బాధ్యత వహిస్తుంది. దాన్నే మనం పరోక్ష ప్రజాస్వామ్యము అని అంటాం. తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కావచ్చు, చట్టసభ సభ్యులు కావచ్చు, వీళ్లకు ఒక పదవీకాలం అనేది ఉంటుంది. ఈ పదవీకాలం పూర్తి కాకముందుకే వారిని తొలగించే అధికారం ప్రజలకు లేదు, అంటే రీకాల్ అనే వ్యవస్థ ఉండదు. ఓకేనా? సో ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. ఇప్పుడు చెప్పండి, భారతదేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్యమా? పరోక్ష ప్రజాస్వామ్యం అని మీకు అర్థమైపోయింది. మరి అమెరికా, అమెరికా ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్యమా? అమెరికా కూడా పరోక్ష ప్రజాస్వామ్యమేనండో, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు. అమెరికా అధ్యక్షుణ్ణి ప్రజలు ఓటు వేసి నేరుగా ఎన్నుకోరు, అక్కడ ఫస్ట్ డెలిగేట్స్ ఎన్నుకోబడతారు, వారి ద్వారానే ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. అర్థమవుతుందా? సో అది పరోక్ష ప్రజాస్వామ్యమే. అయితే పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళీ రెండు రకాలు, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ అమెరికా,
పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ మన భారతదేశం. అయితే మనం ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను, అంటే మనం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి అనుకున్నప్పుడు పరోక్ష ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని భావించుకున్నాం. ఆ పరోక్ష ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనుకున్నప్పుడు మన రాజ్యాంగ సభలో కొంతమంది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉండాలి అని కొంతమంది అన్నారు. అర్థమవుతుందా? కేటీసీ లాంటి వ్యక్తులు అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అయితేనే మనకి సరి అయింది అన్నారు. కానీ మెజారిటీ రాజ్యాంగ సభ సభ్యులు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థనే మనం కొనసాగించాలి అన్నారు. ఎందుకంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటిష్ దేశం మనకు కలిగి ఉంది. మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి అది అనుకోకుండానే మన దేశాన్ని పరిపాలించేటువంటి ఆ క్రమంలో ఆ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలను మన దేశంలో ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అలాంటి పరిపాలన మనకు అనుభవం ఉంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వ్యవస్థ గురించి మనకు అంతగా తెలియదు. సో దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మనం సక్సెస్ అవుతామనే నమ్మకం లేదు. సో మనకు గతంలోనే బ్రిటిష్ వారు మనకు పార్లమెంటరీ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కాబట్టి అదే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కొనసాగించాలి అని అనుకున్నాం. ఇంకా రాజ్యాంగ సభ సభ్యులు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవాలి అన్నారు అంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ప్రభుత్వం పనిచేయడానికి వీలుంటుంది. అంటే శాసన నిర్మాణ శాఖ చే కార్యనిర్వాహక వర్గం నియంత్రించబడుతుంది. కార్యనిర్వాహక వర్గంగా చెప్పబడే ప్రధానమంత్రి మంత్రిమండలి అనేది శాసనసభకు పార్లమెంటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఉండదు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో మనకు ఒకే వ్యక్తి దేశ అధ్యక్షుడు అయిన తర్వాత ఇక ఆ 4 సంవత్సరాల పదవీకాలం వాళ్ళు కలిగి ఉంటే ఆ 4 సంవత్సరాలలో వారి పరిపాలనలో వాళ్లే కీలకంగా వ్యవహరిస్తారు. బాధ్యతాయుతమైనటువంటి ఉండదు. అధ్యక్షుల పైన శాసనసభ యొక్క నియంత్రణ అనేది ఉండదు. అవసరమైతే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించడం తప్ప శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక అధిపతి అయిన అధ్యక్షుణ్ణి కట్టడి చేయడానికి వీలుండదు. ఎక్కడ? అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో. కానీ పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ఒక వర్గం మరొక వర్గం చేత నియంత్రించబడుతుంది. బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఉంటుంది. సమిష్టి బాధ్యతా సూత్రం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. సో కాబట్టి మనం పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యాన్నే మనం కొనసాగిస్తున్నాం. ఓ ఇంత ఒక ఇంత వ్యవస్థ ఉంటుంది మనకు. పార్లమెంట్ అంటే సింపుల్గా చదువుకోవడం కాదు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అందులో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం యొక్క వేరియేషన్ ఏంటి, మనం పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం ఎందుకు ఫాలో అవుతూ ఉన్నాము అనేటువంటిది మనకి ఇక్కడ తెలుసుండాలి. ఓకేనా? సో తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య దేశమే. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేవి మనకు 3 స్థాయిలలో ఉంటాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు 3 స్థాయిలో ఏర్పడతాయి. ఒకటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగానే ఏర్పడే ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడే ప్రభుత్వం, స్థానికంగా కూడా మనకు ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. వాటే స్థానిక ప్రభుత్వాలు. ఏమంటారు? వాటినే స్థానిక ప్రభుత్వాలు అంటారు. అంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మరియు ఈ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాలు 3 స్థాయిలో కనబడతాయి. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరియు జిల్లా స్థాయిలో లేదా స్థానికంగా మన ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. అయితే ఈ 3 స్థాయిలో ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాల్లో ప్రత్యక్షమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు స్థానిక సంస్థలలో ప్రధానంగా కనబడుతుంది. ఉదాహరణకు గ్రామ పరిపాలన వ్యవస్థ. సో గ్రామ పరిపాలన వ్యవస్థలో మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క అంశాలు అక్కడ మనకు కొంత కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సర్పంచ్ను ప్రజలే నేరుగా ఎన్నుకోవడం, ఓటు హక్కు కలిగినటువంటి ఓటర్లు సర్పంచ్ను ఎన్నుకోవడం, ఇదంతా కూడా మనకు కొంత ప్రత్యక్ష ప్రజాస్వామ్యయుతంగా మనకు కనిపిస్తున్నటువంటిది. ఓకేనా? సో మొత్తానికైతే 3 స్థాయిలలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు మనకున్నాయి. సో మూడవది మనకి ఇక్కడ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది కూడా. ఓకేనా? స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా ఇంపార్టెంట్ టాపికే. ఎందుకంటే మనకు లోకల్ గవర్నెన్స్ గురించి ఈ మధ్యలో ఇప్పుడు మనకు కొన్ని గ్రామ సచివాలయం ఎగ్జామ్ ఏపీలో జరిగేటువంటిది కావచ్చు, తెలంగాణలో ఇప్పుడు మనకు మున్సిపల్ నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించి కావచ్చు, ఈ లోకల్ గవర్నెన్స్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మనము చదవాల్సినటువంటి మెయిన్ టాపిక్గానే మనం చెప్పవచ్చు. ఇక్కడే మనం 73 అమెండ్మెంట్ యాక్ట్, 74 అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది మనం చదువుతాం. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు సంక్షేమ యంత్రాంగము, వెల్ఫేర్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది, సంక్షేమ యంత్రాంగం. సో సంక్షేమ యంత్రాంగం అంటే, సో భారతదేశం
భారత దేశంలో సమన్యాయము సమానత్వం రావాలి అంటే ఎవరైతే వెనుకబడతానని గురైనటువంటి వర్గాలు ఉన్నారో ఎవరైతే సామాజిక ఆర్థిక వెనుకబడతానని గురైనటువంటి వర్గాలు ఉన్నారో వారికి ప్రత్యేక ప్రయోజనాలు స్పెషల్ ప్రొవిజన్స్ మన రాజ్యాంగం ప్రకారము మరియు చట్టాల ప్రకారం కల్పిస్తూ వచ్చారు సో వారి యొక్క అంశాలు అనేవి సంక్షేమ యంత్రాంగంలో మనం చదువుతాం ఇందులోనే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళా మానవ హక్కులు మరియు బాలల హక్కులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో మనం ప్రస్తావించుకుంటాము మరియు అనేక కమిషన్ జాతీయ కమిషన్స్ మరియు రాష్ట్ర కమిషన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాము ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ మధ్య కాలంలో బాలల హక్కులు అంటే ఇంతకుముందు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు 2007లో దానికి చైర్మన్ వీరున్నారు ప్రస్తుత చైర్మన్ వీళ్ళు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్మాణం ఇది అని చెప్పి చదువుకుంటే సరిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు అసలు బాలల హక్కులు అంటే ఏంటి యుఎన్ఓ జారీ చేసినటువంటి బాలల హక్కుల డిక్లరేషన్ ఏం చెప్తుంది సో యుఎన్ఓ జారీ చేసిన బాలల హక్కుల డిక్లరేషన్ను మన భారతదేశం ఎప్పుడు ఆమోదించింది యుఎన్ఓ జారీ చేసిన బాలల హక్కుల డిక్లరేషన్ను ఎన్ని సభ్య దేశాలు ఆమోదించాయి అర్థమవుతుందా ఈ బాలల హక్కుల ప్రకారము మన భారత ప్రభుత్వం లేదా పార్లమెంట్ చేసిన చట్టాలు ఏంటి బాలల హక్కుల గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి దానికి రిలేటెడ్ ఇతర చట్టాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదవాలి అలా చదివితేనే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గురించి కొంత తెలుసుకుంటే సరిపోతుంది అంతేకాని మనం చాలామంది సంక్షేమ యంత్రాంగం అంటే కమిషన్స్ యొక్క నిర్మాణము మొదటి చైర్మన్ ప్రస్తుత చైర్మన్ అయిపోయింది అంటారు నో 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 సంక్షేమ యంత్రాంగంలో ఎస్సీకి సంబంధించినటువంటి సోషల్ మనకి ఇక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఎస్టీకి సంబంధించినటువంటి హక్కులు కావచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు కావచ్చు రాజ్యాంగంలో వాళ్ళకి కల్పించినటువంటి ప్రొవిజన్స్ కావచ్చు రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళ సంక్షేమం కోసము వారి పరిరక్షణ కోసం చేసినటువంటి చట్టాలు కావచ్చు ఉదాహరణకు అట్రాసిటీస్ లాంటి ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంక్షేమ యంత్రాంగంలో మనము కాన్సెప్ట్కు సంబంధించినటువంటివి మరియు ప్రాథమిక పరమైనటువంటి అంశాలు చదవాలి అవే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళా మానవ హక్కులు బాలల హక్కులకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు చదువుతూ తర్వాత మనం కమిషన్స్ గురించి తెలుసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు రాజ్యాంగ సంస్థలు నెక్స్ట్ టాపిక్ ఏంటిది మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నాం సో భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు ఇప్పుడు మనకు సంస్థలు మూడు రకాలుగా ఉంటాయి రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అంటారు రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటే ఏమిటయ్యా వీటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు అంటే ఆ సంస్థ గురించి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా వివరణ కలిగి ఉంటే ఆ సంస్థ యొక్క అధికార విధుల గురించి రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు దాన్ని రాజ్యాంగ సంస్థ అంటారు ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఫినాన్స్ కమిషన్ అర్థమవుతుందా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ తర్వాత ఇక చట్టబద్ధమైన సంస్థలు అంటారు స్టాచ్యుటరీ బాడీస్ అంటారు ఈ చట్టబద్ధమైన సంస్థలు ఎలా అంటే వీటి గురించి రాజ్యాంగంలో పేర్కొనబడి ఉండదు కానీ పార్లమెంటు కానీ శాసనసభ ద్వారా కానీ వాటి చట్టాలు అంటే పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా కానీ శాసనసభ చేసిన చట్టం ద్వారా కానీ ఒక సంస్థ ఏర్పడితే ఆ చట్టం ద్వారా ఆ సంస్థకు అధికారాలు కలిగి ఉంటే దాన్ని స్టాచ్యుటరీ బాడీ చట్టబద్ధమైన సంస్థలు అంటారు ఉదాహరణకు ప్రస్తుతం మనకు జాతీయ మైనారిటీ కమిషన్ కావచ్చు జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు జాతీయ బాలల హక్కుల కమిషన్ కావచ్చు ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలుగా కొనసాగుతున్నాయి ఓకేనా సో మన కేంద్ర సమాచార కమిషన్ కావచ్చు రాష్ట్ర సమాచార కమిషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు చట్టబద్ధమైనటువంటి సంస్థలే ఓకేనా ఇక మనకి ఈ కమిషన్స్లలో ఈ సంక్షేమ యంత్రాంగంలో కొన్ని కమిషన్స్ వస్తాయి కదా ఈ కమిషన్స్లలో కొన్ని రాజ్యాంగపరమైన కమిషన్స్ కూడా ఉన్నాయి జాతీయ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళా మానవ హక్కుల బాలల హక్కుల కమిషన్స్లలో మనకు రాజ్యాంగపరమైనటువంటి కమిషన్స్ జాతీయ కమిషన్స్లో రాజ్యాంగపరమైనటువంటి కమిషన్స్ మూడండి ఓకేనా జాతీయ ఎస్సీ కమిషను జాతీయ ఎస్టీ కమిషను జాతీయ బీసీ కమిషను సో మనకు 2019లోనే జాతీయ బీసీ కమిషన్ను రాజ్యాంగపరమైన సంస్థగా గుర్తించారు అంతకుముందు మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్లు మాత్రమే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు మాత్రమే రాజ్యాంగపరమైన సంస్థలుగా కాన్స్టిట్యూషనల్ బాడీస్గా కొనసాగినాయి సో మనకు 2019 నుంచి మనకు జాతీయ బీసీ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీయే
సో మిగతావన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు. మళ్ళీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ అవి చట్టబద్ధమైన సంస్థలే, అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావు. కేవలం జాతీయ ఎస్సీ ఎస్టీ జాతీయ బీసీ కమిషన్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ గురించి, ఫినాన్స్ కమిషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఇందులో ఇస్తారు. సో రీసెంట్గా మనకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి ఒకటి ఇష్యూ అయింది కదా ఏపీలో మనకు. సో మనకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, సో కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అది కూడా రాజ్యాంగపరమైన సంస్థనే. సో వాటి గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో రాజ్యాంగబద్ధమైన సంస్థలతో పాటు మనం చట్టబద్ధమైన సంస్థలు కూడా చదవాలి. రాజ్యాంగపరమైన సంస్థలు, చట్టబద్ధమైనటువంటి సంస్థలు, ఇక వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు, ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు, ఆర్టికల్స్ మరియు సుప్రీంకోర్టు కేసులు, ఇవన్నీ కూడా ఒక టాపిక్గా తీసుకొని లాస్ట్లో మనకు చివరిలో ఈ టాపిక్ను మనం వివరించుకోవాలి. ఇక చివరిగా ఇంకేమైనా అంశాలు ఉంటే, అప్డేటెడ్ అంశాలు ఇంకేమైనా ఉంటే, ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఇతర అంశాలుగా మిస్లీనియస్గా మనం చెప్పుకుంటాము. సో ఇది ప్రస్తుతం మన జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ. ఓకే, సో దీనిలో ఎప్పటికప్పుడు మీకు ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఏదైతే మేము చెప్తానో ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు కూడా కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకుని కరెంట్ ఇష్యూస్ను కంపల్సరీగా అప్డేట్ చేసుకుంటూనే చెప్తాను. ఓకేనా, సో అది మనకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది, కాన్సెప్ట్ బేస్డ్గా చెప్తాను. సో జనరల్ స్టడీస్ స్థాయికి సరిపోవడానికంటే కొంచెం ఎక్కువ చెప్తాను, అంతేకాని మరీ మనకు మెయిన్ సబ్జెక్టుగా పేపర్ టూలో ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్టుగా దీన్ని మనం అంత డెప్త్గా ఇక్కడ జనరల్ స్టడీస్లో చదవాల్సిన అవసరం లేదు. కానీ కాన్సెప్ట్ ఒకటి చదవాలి, కాన్సెప్ట్ను కంపల్సరీగా ఇందులో మనం ఆలోచిస్తూనే చదవాలి, కాన్సెప్ట్ బేస్డ్గానే చదవాలి. రెండవది కరెంట్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ మనం చదవాలి. తర్వాత ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ను కూడా సమానంగా మనం చదవాలి. సో ముఖ్యమైన టాపిక్స్ కొన్ని మనకు ఉంటాయి, వాటిని కొంచెం ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, కొంత డెప్త్ వాటిని చదివితే సరిపోతుంది. ఉదాహరణకు ఫండమెంటల్ రైట్స్ లాంటి పార్ట్ ఏదైతే టాపిక్ ఏదో ఉందో దాన్ని కొంచెం మనం జనరల్ స్టడీస్లో కాకుండా ఇంకొంచెం ఎక్కువ చదివితే మనకు ఇందులో స్కోర్ చేస్తాం. ఎందుకంటే ఈ ముఖ్యమైన టాపిక్ నుంచి 3-4 క్వశ్చన్స్ వస్తాయి. ఏ ఒక్క టాపిక్ నుంచి అయినా ఒక క్వశ్చన్ వస్తే మనకు ప్రాథమిక హక్కులు లాంటి మెయిన్ టాపిక్ నుంచి 3-4 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం డెప్త్గా చదువుకుంటే సరిపోతుంది. మరీ పేపర్ 2లో మెయిన్ సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.